నిన్నమన్న ఆ మధ్యలన్నీ కుక్కలు మరిగినాయి. నిన్నమన్న ఒక నక్క బయలుదేరింది, మొన్న సూర్యాపేటకు పోయింది, నిన్న కరీంనగర్ పోయింది. ఆయన అంటుండు నన్ను ఏం బిక్తారు మీరని. మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది, నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడీ దొంగలాగా అడవి పందుల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలల్లో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు, ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని, లేకపోతే కట్టె పట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని. కొంతకాలం మేము సంవయనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వివరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర లభంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడుండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడుండాలి, అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అందుకే